హాయ్ వర్ దిస్ ఇస్ సాయి చరణ్. ఈరోజు అయితే కళ్యాణ్ మస్త్ సినిమా చూడడానికి అయితే వచ్చానమాట. సేమ్ టైం మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింటే వచ్చా. అసలు చాలా టెన్షన్తో వచ్చా కానీ మైండ్ చాలా అయితే రిలీఫ్ అయిందనమాట. కళ్యాణ్ మస్త్ అసలు వేరే లెవెల్ అబ్బా. సార్ హీరో గారు మీరు అసలు మీకు ఇది ఎన్నో సినిమానో మాకైతే ఐడియా లేదు కానీ కానీ మీకు 10 సినిమాలంత ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే అన్న. లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలన్న ప్రాణం పోసిందన్న నేను. ఎందుకంటే ఈరోజు చాలా సినిమాలు రిలీజులు ఉన్నాయి, ఏ సినిమా చూడలేకపోయినా ఫర్దర్గా ఇంకా టైం తీసుకొని ఆఫీస్ నుంచి అయితే డైరెక్ట్ థియేటర్కే వచ్చా పర్మిషన్ తీసుకొని. థియేటర్లోకి వచ్చి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా కానీ అన్న నిజం అన్న సినిమా ప్రాణం పోసింది. సాంగ్ మా సాంగ్స్ క్లాస్ సాంగ్స్ ఇచ్చి పడేసినారు. మ్యూజిక్ ఎక్సలెంట్, హీరో గారికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. క్లైమాక్స్ సీక్వెన్స్ చెప్పాలంటే నేను చెప్పలేను, మీరు థియేటర్లో చూడాలి. ఓవరాల్గా కళ్యాణ్ మస్త్ సినిమా గురించి చెప్పాలంటే ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని అయితే చూడొచ్చు అన్న. అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా, అసలు ఫుల్ ఎక్సైట్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమా, ఎందుకంటే మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి, కామెడీ సీక్వెన్స్ బాగుంది, స్వామీజీలతో ఉంటుంది. సేమ్ టైం ఈ డ్రెస్ ఆ డ్రెస్ అయితే ఓకే అయింది. ఈరోజు శుక్రవారం అనే డ్రెస్ వేసా అదే గుడిగు అయ్యా. సేమ్ టైం ఈ సీక్వెన్స్ ఉందన్న అసలు వేరే లెవెల్ అన్న. అసలు బిగ్ క్యాస్టింగ్ అయితే ఉంది, ప్రతీది సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. అసలు మైండ్ బ్లోయింగ్. నన్ను ఇన్వైట్ చేసిన వారికి థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి మా సినిమా మాకు చూపించినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. స్క్రీన్ ప్లే బాగుంది, చాలా బాగుంది స్క్రీన్ ప్లే. డైరెక్షన్ చాలా బాగుంది, ఫ్యామిలీ అయితే చూడవచ్చు. సినిమా సూపర్, క్లైమాక్స్ సీన్ బాగుంది, కూతురు సెంటిమెంట్ చాలా బాగుంది, సూపర్. కూతురు సెంటిమెంట్ బాగా నచ్చింది సినిమాలో. క్లైమాక్స్ సాంగ్స్ అక్కడక్కడ కొంచెం స్లో తీసుకెళ్ళినా కానీ లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం సూపర్గా ఉంది సినిమా. ఎక్సలెంట్ ఉంది మూవీ, సూపర్. ఆ సాంగ్స్, మూవీ టేక్, డైరెక్షన్ వ్యవసాయి గారు అసలు చాలా బాగా చేశారు. మా శేఖర్ వర్మ గారు సూపర్ చేశారు. వైభవ్ మరో యాక్టింగ్ ఎంత ఎక్సలెంట్, సూపర్. అసలు ఎంటైర్ మూవీ మొత్తం టీమ్ మొత్తం ఓవరాల్ ఎక్సలెంట్. అసలు టీమింగ్ అంతా బాగుంది, మూవీ అయితే బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ, కామెడీ అండ్ ఫ్యామిలీ, సాంగ్స్, మూవీ ఓవరాల్గా అసలు యాక్షన్ అంటే నేను యూత్ అండ్ ఫ్యామిలీ అంటే అందరూ చూడాల్సిన మూవీ. మూవీ అయితే సూపర్, ఆల్ ద బెస్ట్ కంటెంట్ మెస్ టీమ్. హీరో శేఖర్ వర్మ గారు అయితే చాలా బాగా తీసారు. కామెడీ సీన్స్ కానీ, ఒక యాక్షన్ సీన్స్ కానీ, ఒక ప్రతి ఒక్క స్టెప్స్, డ్యాన్స్ స్టెప్స్ కానీ, చాలా ఇంకా యాక్షన్ సీన్స్ అన్నీ మంచిగా చేసిన హీరో శేఖర్ వర్మ గారికి అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సినిమాతో. ఇంకా మరిన్ని మంచి మంచి మూవీలు తీయాలని కోరుతున్నాను. అలాగే డైరెక్టర్ కూడా కొత్తగా తీసిండు స్టోరీ, అలానే మంచిగా ఉంది సినిమా అయితే. ఫ్యామిలీతో ఇంకా అండ్ కామెడీ ఇంకా పర్పస్ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో కానీ చూడొచ్చు సినిమా. మాత్రం సినిమా మాత్రం మంచిగా ఉంది. సాంగ్స్ అయితే ప్రతి ఒక్కటి కానీ బాగుంది. ఆ స్టెప్స్ కానీ, ఇంకా సాంగ్స్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వింటుంటే ఆ సాంగ్లో మనం మునిగిపోతాం. సినిమా అయితే సాంగ్స్ అయితే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్లో విజువల్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ పేపర్ కానీ అలా చాలా చేసినాం. ఇంకా అనా సినిమా ఇప్పుడు చూసిన కళ్యాణ మస్తు మస్తు అనిపించింది అన్న సినిమా అయితే. ఇంత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా అరే ఏముంటుందిలే అని చెప్పేసి అనుకున్నా. చాలా చిన్న సినిమా కొంచెం డిసప్పాయింట్ చేశాయి కానీ ఈ సినిమా మాత్రం కళ్యాణ మస్తు అసలు డిసప్పాయింట్ చేయలేనా. యాక్షన్ పరంగా అయినా సరే, కామెడీ పరంగా అయినా సరే, ఫైట్స్, సాంగ్స్ అయితే ఆనిమూచాలని ఆరెడ్ గారు మస్తు ఉన్నాయి సాంగ్స్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. హీరో గారు శేఖర్ వర్మ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్, ఎందుకంటే స్క్రీన్ ప్లే కనబడిపోతుంది. కొంతమంది హీరోలు చూస్తారేమో మనకి స్క్రీన్ పైన వచ్చినప్పుడు అరే ఇంద్రాబే అని అనిపిస్తుంది, కానీ శేఖర్ వర్మ గారు అసలు వేరే లెవెల్ ఉన్నారు మీ స్క్రీన్ పైన. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో కామెడీ, కామెడీ అయితే ఎక్సలెంట్ ఉంది నాకు. మన ఇప్పుడు మా సాయి గారు డైరెక్టర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. కళ్యాణ మస్తు మామూలుగా ఏమంటారు ఏ సబ్జెక్టు ఏందో అని అనుకున్నా కానీ డైరెక్షన్ మాత్రం అసలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. వీకెండ్ కళ్యాణ మస్తు చూసిన వాళ్ళు చెప్తున్నా గుర్తుపెట్టుకొని మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సినిమా మాత్రం నాకు అసలు ఏమంటారు చూస్తూ ఉంటే నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు ఆడియన్స్కి అయినా సరే, డైరెక్టర్స్కి అయినా సరే, స్క్రీన్ మనకు కనెక్ట్ అయిందంటే, ఒక ఆడియన్స్ కనెక్ట్ అయిందంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చిన్న సినిమా తక్కువ అంచనా వేయకండి, కంపల్సరీ కళ్యాణ మస్తు సినిమా చూడండి. మీరు మంచి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్ అన్నీ కలిపి ఉన్న సినిమా కళ్యాణ మస్తు. నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడే కళ్యాణ మస్తు మూవీ చూసాను. కళ్యాణ మస్తు మూవీ అంటే ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీ చెప్పాలంటే ఇది అందరు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే
శేఖర్ వర్మ గారు హీరోయిన్ వైభవ్ గారు చాలా యాక్ట్ బాగా యాక్టింగ్ చేశారు. అంటే ప్రీవియస్ మూవీ శేఖర్ వర్మ చేసిన 103 ఒక అయితే ఈ మూవీ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. యాక్షన్స్ కానీ డ్యాన్స్ కానీ ఆ ఎమోషన్స్ వచ్చే ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేశారు. ఇంక సాంగ్స్ పరంగా అయితే మెస్పరైజింగ్, అంటే ఈ సాంగ్స్ అయితే ఐటమ్ సాంగ్ చాలా కనెక్ట్ అవుతుంది చాలామందికి. థియేటర్లో కొంచెం మనకి వైబ్స్ లాగా వస్తాయి డ్యాన్స్ చేయాలని ఐటమ్ సాంగ్లో. ఇంక చెప్పాలంటే మిగతా క్యాస్ట్ అంటూ వాళ్ళు కూడా బాగానే చేశారు. ఇంక చెప్పాలంటే ఈ మూవీ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ ఇంకా లాస్ట్ 20 అంటే ఒక ఎత్తు, అంటే బాగా ఎమోషన్ మంచి క్యారీ అవుతుంది. ఇంకా ఆ తండ్రి కూతురు రిలేషన్స్ అంటే బాగా చూపించారు. అంటే మూవీలో అంటే లవ్కు లవ్ అంటే యాక్షన్ ఆ ఎమోషన్స్ అన్నీ డైరెక్టర్ గారు క్యారీ చేశారు. అంటే నవరసాలనే సకలేగంగా ఆయన మొత్తం చూపించారు చెప్పాలంటే. ఇంకా డైరెక్టర్ గారు ఓం సాయి గారు ఆయన తీసుకున్న స్టోరీని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రెజెంటేషన్ కూడా చాలా వరకు మనందరిని ఆకట్టుకుంటుంది, బాగా ఉన్నది. ఓకే అన్న, ఇప్పుడే కళ్యాణ్ మస్తు సినిమా చూశానన్న. సినిమా అయితే చాలా బ్యూటిఫుల్గా మంచి లవ్ స్టోరీ అన్న, ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా అన్నమాట. అంటే ఈ వరకు చూసుకుంటే చాలా మట్టికి యాక్షన్ సినిమాలే వస్తున్నాయి, బట్ చాలా ప్యూర్ లవ్ స్టోరీ వచ్చిందనమాట ఈ కళ్యాణ్ మస్తు సినిమాతో. శేఖర్ గారు యాక్టింగ్, హీరో గారు చాలా బాగా చేశారు, చించేశారు అన్నమాట. హీరోయిన్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చిన సస్పెన్స్ మాత్రం సూపర్ అన్నమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ సస్పెన్స్ అనేది, ఎందుకంటే చిన్న సినిమాలకి ఎంత లేపితే అంత మౌత్ టాక్ అంత పబ్లిసిటీ. బట్ సినిమా చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేటికి ఫ్యామిలీ డ్రామా కళ్యాణ్ మస్త్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే మాత్రం చాలా సూపర్బ్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, అలాగే డైరెక్షన్ కూడా బాగుంది. ఈ లవ్ డ్రామా అండి, చాలా బ్యూటిఫుల్గా చూపించారు అదొకటి. అలాగే ఇలాంటి చిన్న చిన్న మూవీస్ చాలా సపోర్ట్ చేయాలండి. చాలా బాగుంది మూవీ, సూపర్బ్. అలాగే డైరెక్షన్ మాత్రం ఎరగదీశారు అసలు. హీరో హీరోయిన్ మాత్రం, అలాగే కామెడీ ట్రాక్స్ మాత్రం అదిరిపోయినాయండి. లవ్ స్టోరీ బ్యూటిఫుల్, లవ్ డ్రామా మాత్రం చాలా సూపర్బ్ అండి. అన్నా కళ్యాణ మస్తు సినిమా ఇప్పుడే చూసినా అన్న, సినిమా మాత్రం మామూలు లేదన్న. అసలు హీరో గారు ఏం చేశారన్నా, హీరోకు ఒక దండం అసలు వేరే లెవెల్ అన్న. అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేనా, అంటే ఇలాంటి మూవీ అంటే కళ్యాణ మస్తు అంటే ఇట్లా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరేలాగా ఉండే, కానీ దానికి మించి ఉందన్న. సమ్మర్లో కూల్గా చూడడానికి సినిమా చూడండి అన్న. నమస్తే అన్న, ఇప్పుడే కళ్యాణ మస్తు సినిమా చూసిన శేఖర్ వర్మ హీరో నిజంగా చెప్తున్న చిన్న సినిమా అయినా సీన్ కంటెంట్ మాత్రం సూపర్ ఉందన్న. నిజంగా బలగంక ఇంతకుముందు బలగం సినిమా చూసినాం కదా, దానికి మించి ఉంది ఈ సినిమాల కంటెంట్. నిజంగా ప్రతి స్కీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్ కానీ, సాంగ్స్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, చిన్న సినిమా అయినా సరే చాలా బాగా అద్భుతంగా ఉందన్న. నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి సినిమా. మంచి ఎండలో ఏసీలో కూర్చుని బ్రహ్మాండమైన సినిమా చూడాలంటే కళ్యాణ మస్తు సినిమా చూడాలి. సూపర్ అసలు డైరెక్షన్ అన్న. కళ్యాణ మస్తు సినిమా చూసిన అన్న చాలా బాగుంది అన్న, నేనైతే మంచి ఎంజాయ్ చేసినా అన్న. నిజంగా సినిమాలో ఆ స్టోరీ లైన్ కానీ ప్రతి ఒక్క సీన్ అన్న, సీన్ అయితే ప్రతి సీన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ కానీ, ఆ ముంటే చూసిన నా పంచ్ డైలాగ్ అనేది ఎవ్వరూ మిస్ కావద్దు అన్న. నిజంగా కళ్యాణ మస్తు అనే సినిమా ఖచ్చితంగా చూడండి. మీరు లైఫ్లో ఎన్ని సినిమాలు చూశారో చూడలేదు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం చూడకపోతే మాత్రం మీ లైఫ్ కోల్పోయినట్టుంటుంది. చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రతిది ఎవ్రీథింగ్ అన్న నాకైతే కనెక్ట్ అయిపోయినా అన్న సినిమాకి. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను ప్రతి సీన్. ఇంటర్వెల్ బిఫోర్ అయితే అబ్బా ఇక మామూలుగా లేదు, నేనైతే చాలా ఎంజాయ్ చేసినాను. అది అంటే ఒక థ్రిల్లింగ్ అంటే చూసిన, ఆ థ్రిల్లింగ్ అనేది చెప్పడం వల్లనో లేదా ఇంకోటి దాని వల్లనో కాదన్న, సినిమా చూడాలి అన్న. అన్న అన్న నేను ఈరోజు చూసిన సినిమా కళ్యాణ్ మస్తు. నిజంగా అది చూస్తే సినిమా మెంటల్ బ్లోయింగ్ అన్న. ఎందుకంటే ఇందులో చూసుకుంటే మనం టైటిల్ అయితే ఈ విధంగా ఉన్నది, కానీ సినిమాలోకి మనం థియేటర్లోకి వెళ్తే మాత్రం కుర్రోళ్ళు అందరికీ ఎంతో నచ్చే రొమాంటిక్గా అయితే సీన్ అంతా నచ్చిందన్న. ఫైట్ సీన్స్ అయితే హైలైట్ మామూలుగా అయితే లేదు. శేఖర్ వర్మ హీరో మామూలుగా చేయలేదు, అతని ఫస్ట్ మనకి స్క్రీన్ మీద పడినా సరే మామూలుగా చేయలేదు. ఎందుకంటే అందులో రొమాన్స్ కానీ, హీరోయిన్ గ్లామర్ లుక్ కానీ వీటికి ఎంత చాలా మామూలుగా చాలా బాగున్నది అన్న సినిమా అయితే. ఇందులో చూసుకుంటే ఆయన ఫైట్స్, సాంగ్స్, బీజిఎం అయితే ఏం కొట్టారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. ఇప్పుడే చూశాను కళ్యాణ మస్తు సినిమా, చాలా చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. సో శేఖర్ వర్మ గారు హీరోగా అయితే చాలా చాలా బాగా చేశారు. సీన్ సీన్ ఒక మన ఫ్యామిలీ మన చుట్టుపక్కల జరిగే సీన్స్ లాగా ఉంటాయి. ఇది చిన్న సినిమా కాదు, ఆ విజువల్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ అందరినీ టచ్ చేస్తారు. బ్యాక్ సపోర్ట్ లేని స్టోరీ అన్న, బ్యాక్ సపోర్ట్ ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ది ఏది స్టోరీ ఉందో, అంటే నేను ఇంత నేను ఏదో ఎవ్రీ ఫ్రైడే నేను సినిమాకి వస్తాను కాబట్టి ఏదో సినిమా చూసి వెళ్ళిపోదాంలే అనిపించింది, కానీ ఈ సినిమాలో ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కళ్యాణ మస్తు సినిమా మాత్రం ఎక్సలెంట్ బాయ్, ఇక ఏం చెప్పాలా.